Thank you.
ఇప్పుడు జరగదు జరగబోదు. అట్లా జరిగితే నీ ఈడు వాళ్ళు నీ ఈడు కన్యలు దళా ప్రపంచంలో ఎక్కడ దొరుకురు ఏమో మనకు తెలియదు. నేర్చే కళలు మనకు ఎక్కడ చేపెట్టారు పెద్దవాళ్ళు, పగుల కళలో పాటింపలేదంటారు ఆపులాడే కళలు అతిరాదు మన ఇంటికి. ఒక ఊరి కళలో వెయ్యూరికి జరగవచ్చు, వెయ్యూరి కళలో ఒక ఊరికి రావచ్చు అంటారు. కాబట్టి నీకు ఎందుకమ్మా బాధ, నేనున్నాను నువ్వు వెళ్ళిరా. చక్కడ ఏది సమీపం ఏ తగ్గరాలంటే ఉంది ఆ
నీరు నీరు నిలిచి మహాబలి శ్రీనామేవత నీరు కన్నటువంటి కళ నాకు జరుగు నా జరగదనగా ఒక మెట్టు నీళ్లు లోపలిపోయినది. నా మరుసు రెడ్డి ఇంకొకరు తెచ్చాడనగా ఇంకో మెట్టు లోపలిపోయినది. నేను అత్త వారింటికి సార నేరు సోసార పోతానగా ఇంకో మెట్టు లోపలిపోయినది. మూడు సత్యాలు కోరుకుని మహాబలి శ్రీనామ దేవత ఈ జన్మంలో నేను రోజుకున్నటువంటి నోము ఫలితం నిశ్చయలేమోనని బావి లోపల దిగి కడవ శుభ్రముగా కడిగి కడవ నిండా నీళ్లు తీసుకుని చుట్ట చేసి నిద్ర పెడుకోబో సమయమున మహాతల్లి శ్రీకావమ్మ దేవతకు అయ్యా చెయ్యాలియా కడవ బావి అమ్మా మాయల్ల కదలైన ఏమి జరుగుతుందో
అంటున్నావు. లేదు నాయన, నీకంటే ముందుగా నాకు తెలుసును తండ్రి అని నారాయణుడు నాకు చెప్పిపోయి ఉన్నాడు నాయన. అని నేను చిన్నతనంలో తల్లిదండ్రి లేనటువంటి రాను, నా పెద్ద తండ్రి రామయ్య నన్ను ఎంతో ప్రేమతో దాకి తెచ్చి ప్రవర్తమానం చేస్తున్నారు బాబు. నా తండ్రి శుభవర్త మాట చెప్పొస్తాను నాయన. నేను ఇంతవరకు పెళ్ళి అయిన మొదలు అత్తగారి మొక్క పోలేదు. మా అత్తగారిని
ఎవరు నాకు తెలియదు, వారి అత్తగారిని ముఖము చూడలేదు. నా భర్త చావు వృత్తులేదు, నా మరిది రెడ్డి గబరదించాడు నా. ఇప్పుడు రేపు మధ్యాహ్నం సాయంకాలం తెలియదు చావు వృత్తుల్లో ఉన్నాడు నా భర్త. నేను అత్తగారి దిగిపోవాలా, మంచి గెలియ మంచి టైం చూడయ్యా. అప్పుడు బ్రాహ్మణ సీతయ్య చూచమ్మా, నీవే జగన్మాత, ఈ కలియుగంలో దేవతగా ఉన్నావు, ఇవి జరిగేది జరగబోయే కోత భవిష్యత్తు తెలుస్తుంది, నేనేంటమ్మా చెప్పేది నీకు తెలియదు, ఏం చెప్తానమ్మా అన్నా. అయ్యా నీవు బ్రాహ్మణ, బ్రాహ్మణ వాళ్ళు బ్రహ్మదేవిని అంటారు, బ్రాహ్మణ దేవినా సంగమ దేవుని ఈశ్వరదేవిని అంటారు. కాబట్టి నీవు చెప్పండి అన్నా అమ్మా, ఆదివారం రోజు ఆడబిడ్డలు ఏ వస్తువు తీసుకుని అత్తగారింటికి వెళ్ళకూడదు, అవసాట బ్రతుకంట. సోమవారం రోజు సొద్దిరింటికి అంటే అత్తగారింటికి, తల్లిగారింటిలోకి కొత్త బిడ్డలు కానీ ఏ వస్తువు ఎక్కువని పోకూడదు అత్తగారింటికి. మంగళవారం ఉత్తర వాసవుల సామర్థ కోట, నువ్వు ఈరో ఆ మంగళవారం దినం బాగలేదు, నువ్వు పోవద్దమ్మా. బుధవారంతో అన్ని నీకు శుభాలు జరుగుతున్నారు సీతయ్య అంటే బ్రాహ్మణయ్య. ఆ మాటవి అయ్యా మరి రాజగోపాలయ్య గారు ఈ పుణ్యకాలఘట్టములు కావమ్మ పసుపం కాదు, కావమ్మ సారికత్తులను కాను, వందాపుల 6 రూపాయలు ఇచ్చారు వారిని వారి కుటుంబరాలని. ఆ కావమ్మ దేవత అన్నదండలుగా ఉన్న అష్టైశ్వర్యాలు భోగవాక్యాలు ఇచ్చి వారిని ఎల్లవేళ సర్వదా కాపాడాలని మరి అమ్మవారి పసుపు కడతాయో మరి చిత్తూరు కృష్ణయ్య గారు కూడా 100 రూపాయలు అమ్మవారి గ్రామాలు చూశారు. నారాయణమూర్తి
Bye-bye.
Thank you.